వ్యవసాయ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా నిర్వహించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల స్థలాలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంది. గత సంవత్సరం అక్టోబర్ 29వ ధరణి అందుబాటులోకి రాగానే నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా 1600 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. ధరణి రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరమై 15 నిమిషాలలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయబడుతుందని తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. సో మనకు ధరణి పోర్టల్స్ ప్రారంభమైనప్పటి నుంచి గత సంవత్సరం నుంచి వరకు మనకు 1624 రిజిస్ట్రేషన్ జరిగాయి. సో అందులో సేల్ డీట్లు వచ్చేసి 957, మన గిఫ్ట్ డీట్ వచ్చే వరకు 298, అదేవిధంగా మార్టిగేజ్ వచ్చే వరకు 60, సక్సెషన్స్ వచ్చి 106, నాలా వచ్చేసి 40, సో మ్యూటేషన్స్ వచ్చి 163. సో మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ అంటే 1624 రిజిస్ట్రేషన్ జరిగాయి ఈనాటి వరకు. థ్యాంక్ యూ అండి.